ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్కు ముందు ఈరోజు రాత్రి 9:30 అన్ని జట్ల యొక్క క్రికెటర్లని వాళ్ళ ఫ్రాంచైజీలు రిటైనింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిటైనింగ్ చేసుకున్న జట్ల ఆటగాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఫస్ట్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ 15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ 11 కోట్లు, మొహమ్మద్ సిరాజ్ 7 కోట్లు, తర్వాత ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ 16 కోట్లు, జస్ప్రీత్ బుమ్రా 12 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 8 కోట్లు, కిరణ్ పొలార్డ్ 6 కోట్లు, తర్వాత పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ 12 కోట్లు, హర్షదీప్ సింగ్ 4 కోట్లు, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే కేన్ విలియమ్సన్ 14 కోట్లు, అబ్దుల్ సమద్ 4 కోట్లు, అలాగే ఉమ్రాన్ మాలిక్ను కూడా 4 కోట్లకే రిటైరింగ్ చేసుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా 16 కోట్లు, మహేంద్ర సింగ్ ధోని 12 కోట్లు, మోయిన్ అలీ 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 6 కోట్లు, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్లో చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ 16 కోట్లు, అక్షర్ పటేల్ 9 కోట్లు, పృథ్వీ షా 7.5 క్రోడ్స్, అలాగే రిచ్ నోర్జే ఇతన్ని 6.5 కోట్లకు రిటైన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ సంజు సామ్సన్ 14 కోట్లు, జాస్ బట్లర్ 10 కోట్లు, అలాగే యశస్వి జోష్వాల్ 4 కోట్లకు రిటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్లో చూసుకున్నట్లయితే ఆండ్రే రసూల్ 12 కోట్లు, వరుణ్ చక్రవర్తి 8 కోట్లు, వెంకటేష్ అయ్యర్ 8 కోట్లు, అలాగే సునీల్ నారాయణే 6 కోట్లకు రిటైనింగ్ చేసుకోవడం జరిగింది. ఇవి అన్ని జట్లు తమకు నచ్చిన ఆటగాళ్ళని రిటైనింగ్ చేసుకున్న లిస్ట్. ఇప్పుడు మనం అన్ని జట్లు రిటైనింగ్ చేసుకున్నాక ఏ జట్టు దగ్గర ఎంత మనీ మిగిలి ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర చూసుకున్నట్లయితే 72 కోట్లు ఉంది, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ 68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ 62 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 57 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 48 కోట్లు, ముంబై ఇండియన్స్ 48 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ 48 కోట్లు, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ 47.5 కోట్ల రూపాయలు మిగిలి ఉంది. ఈ మనీతోనే వాళ్ళు 2022 మెగా ఆక్షన్లో ప్లేయర్స్ని కొలవవలసి ఉంటుంది.